పిలవాలే, ఎందుకు పిలవాలే? ఏదైనా అర్పించడానికి పిలవాలి. మన దగ్గర ఏమన్నా ఉందా? మన దగ్గర ఏముంది? పత్రం. చెప్పండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి సదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఇది భగవద్గీతలో 9వ అధ్యాయంలో 26వ శ్లోకం. నేను నెంబర్ చెప్తున్నాను, గమనిస్తున్నారా? ఎందుకంటే చాలా చాలా నేర్చేసుకుని మనమేమి అవధానాలు చేయక్కర్లేదు. భగవంతుడి సన్నిధానం చేరుకోవడానికి 1వ 2వ శ్లోకాలు అర్థసహితంగా వస్తే చాలు. స్వామి ఏం చెప్తున్నారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. మీరు భక్తితో నాకు ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ఒక తులసి కానీ అవేమీ లేకపోతే తోయం నీరైనా ది ఎలా సమర్పించాలంటే భక్త్యా విత్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ డివోషన్. శబరి సమర్పిస్తే స్వామి స్వీకరించారుగా, మరి గుహుడు కూడా ఆఫర్ చేశాడుగా, తిన్నాడా? మీరు రామాయణం విన్నా చదివినా మీకు అర్థమవుతుంది. రాముడు రాజుగారు అబ్బాయి కదండి, కృష్ణుడిలాగా అందరితో అలాగ పాలల్లో నీళ్ళల్లో కలిసిపోలేడు. రాజుగారు అబ్బాయి అంటే కొంచెం అంటే రాముడికి బిల్డప్ లేదు కానీ కొంచెం బిడి ఉండేది కదా. రాముడికి అసలు బిల్డప్ లేదు నేను రాజుగారు అబ్బాయిని అలా ఏం లేదు. ఆయనకి ఏం పేరు? పూర్వభాషీచ రాఘవ. అంటే ఏంటండి అర్థం? తనే పలకరిస్తాడంట, అలా వెనక్కి తిరిగి వస్తాడులే ఆడే వస్తాడు అలా అనుకోడంట. పొరపాటున రాముడు ఎవరినన్నా చూడకపోతే వాళ్ళు వచ్చి చాలాసేపు అయితే అయ్యో ఎప్పుడు వచ్చారండి, నేను చూడలేదు, నేను గమనించలేదు, అంత వినయం రాముడు. అలా అని చెప్పి ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో తినేంత చనువు కాదు, తీసుకోలేడు. గుహుడు చాలా ఏదో తెచ్చి పెట్టబోయాడు. ఏమొద్దు, జస్ట్ రెస్ట్, అదే నాకు మస్ట్, అదే బెస్ట్ అని చెప్పాడు. ఏమి తెలియదు, రాత్రి అక్కడ పడుకున్నాడు, పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళ తమ్ముడు తెచ్చేవాడు, ఏదో తిన్నావారు. కానీ శబరి దగ్గర తిన్నాడు. ఎందుకు తిన్నాడు? ఆవిడ ఎంత వెయిట్ చేసింది తెలుసా? అసలు శబరి ఎవరో తెలుసా? ఎస్టీ అండి. ఇలాంటి వాళ్ళే కావాలి మనకు. ఆడు చెప్పేశాడు మీరు అనలేదు. ఏం పేరు నీ పేరు? కృష్ణపతి. కృష్ణ ప్రతీక్. ప్రతీక్. శబరి ఏం చేసింది అన్న? ఎంగిలి పండ్లు రాముడికి తినిపించింది. ఎవరు చెప్పారు? అంటే విన్నాను. వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్. వాడు ఏం ఇప్పుడు ఇందా శశి ఏం చెప్పాడండి, నీకు ఎలా తెలుసు అన్నప్పుడు ఏం చెప్పాడు? వీడేం చెప్పాడు? మొన్న వైజాగ్లో సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు కారు ఎక్కే ముందు చెప్పాను, 3 మర్చిపోకండి అన్న. కళ్ళు, చెవులు, నోరు 3 బాగా వాడండి అన్న. వీడు చెవులు వాడాడు, వాడు కళ్ళు వాడాడు, మనం ఓరి నోరు ఒకటే వాడుతున్నాం, ఈ 2 వాడట్లేదు. కళ్ళు వాడటం అంటే ఏంటి? చదవడం. చెవులు వాడటం అంటే ఏంటి? వినడం. నోరు వాడటం అంటే మొత్తం మాట్లాడటం కాదు. చేతి పై కదా, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గోవింద. కాబట్టి వినండి, శృణం తపః. చూసారా, ఇది చాలా అవసరం. వెరీ హ్యాపీ. మళ్ళీ గిఫ్ట్ ప్రస్తుతం షిఫ్ట్. జై శ్రీరామ్. అందుకే వినాలి. పాండ్రకి మార్చిన సినిమా ఎవరు చూశారు? చేత చూడవద్దు, చూసే చూసే ఎంత బాగుంటుందో కదా. కస్తూరి తిలకం
లలా వచ్చి కదా పడండి అమ్మ, పడే పడండి, ప్లీజ్ ప్లీజ్ పడేయండి, అది కోరసేపోద్దు, పడేయండి పడండి. ఎవరు పాడతారు పాడండి అమ్మ, ఎవరు ఒక్కరు అద్దాం రామ్మ, అది రామ్మ నువ్వు అమ్మ నువ్వు ఇక్కడ అలా మధ్యలో కూర్చున్నావు, ఎంతసేపు అయింది వచ్చి అమ్మ నువ్వురా, ఇలాంటి వాళ్ళు కదా కావాలి, ఓ చేరు చేరు అమ్మరా. కాదండి మన అందరి దగ్గర వాక్ ఉంది, అది సరిగా వాడడం మనం చేయట్లేదు కాబట్టి ఎవరంటే వాళ్ళు దాన్ని నిదుర్వినియోగం చేస్తారు. శ్రీకృష్ణ కృపా ప్రాప్తిరస్తు అమ్మ. ఆహా అద్భుతం, ఇవిడెవరో పరిచయం చేయక్కర్లే కదా, హరే కృష్ణ స్వామి. ఇప్పుడే ఒక గొర్రెకి గట్టి కోటింగ్ అయింది, కొంచెం గట్టిగా కొంచెం ఫైటింగ్ లో ఉన్నాను, అందుకే గొంతు పోయింది. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకరయం కంఠే చ ముక్తావలి గోపస్త్రీ నేను స్వామి కోసం ఎప్పుడు పాడేది ఒకటే అండి, ఫస్ట్ ఆయనకు అనిపించగానే శ్రీ రుక్మిణీశ శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరే ద్వారక నిలయ ద్వారక నిలయ జనార్థన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ 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 అమ్మ రండి ఇష్టం శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు వారి యొక్క చక్కని శిలాప్రతిమ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఎప్పుడు అంటే నిన్నగా మొన్న అటే వచ్చాను, ఎప్పుడు వెళ్ళినా ఆయనతో సెల్ఫీ తీసుకుని వస్తుంటా. ఓ ఏదైతే ఎవరికైనా సెల్ ఇచ్చానో ఫోటో తీసుకుని ఏం పెడతానంటే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారితో జస్ట్ రాధమనోహర్ దాస్. ఆయన మరి బెస్ట్ మనం జస్ట్ను అమ్మ నువ్వు ఒకటి విజయవాడలో హరికథ చెప్పినప్పుడు వారి గురించి చెప్పారు, గజ్జ బొజ్జ, ఆయన గజ్జ గురించి బొజ్జ గురించి చెప్పారు కదా, ఒక పద్యం కూడా చెప్పారు, ఒక విశేషణం చెప్పారు. నేను రోజు వారి పేరు తలిచేటువంటి వారి హరికథ సింహాచల శాస్త్రి గారు, ఆయన వారి ప్రథమ శిష్యుడికి శిష్యులు కాబట్టి కరూరు కృష్ణదాస్ భాగవతారు గారికి రోజు వింటూ ఉంటాం. రోజు ఆయన పేరు ఏదో రూపంలో చెవిలో పడుతూనే ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనలో చాలామందికి ఆయన పేరు తెలియదు. అమ్మ పాఠ్యాంశాల్లో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, చేయాలి.
ఎందుకంటే వారు అరగంటలో సంస్కృతంలో ఒక కావ్యం రాసేశారు. అది రైల్వే స్టేషన్లో చాలా భాషలు వచ్చేవారికి, ఏమంటే మీరు ఇంతవరకు సంస్కృతంలో ఏ రచన చేయలేదంట కదా అన్నారంట ఎవరో రైల్వే స్టేషన్లో. ఒరే రైలు లేట్ ఉందేమో కడుక్కోరా అన్నారట గురుగారు ఒక అరగంట లేట్. అయితే వాడి దగ్గర సగం వాడేసి వెనకాల ఖాళీ ఉండే పేపర్లు ఉంటే తెచ్చామన్నారు. ఆ టీసీ గారి దగ్గర ఉంటాయి కదా, అదే స్టేషన్ మాస్టర్ దగ్గర తెచ్చేస్తే రైలు వచ్చే లోపల సంస్కృతంలో కావ్యం పూర్తి చేశారు. అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉంది, బోల్డ్ అంత కరెంట్ ఉంది. కరెంటు కంటెంట్ ఉన్న అటువంటి వాళ్ళకి మనం వారసులం, అటువంటి వాళ్ళకి మనం కావాలి దాసులం. అప్పుడు కదా జీవితానికి ప్రతిఫలం. నా మాట కాదు ఇది, వాగ్దానం సినిమా చూసారా? చూడబద్ది చూడండి అసలు గంట చూసారా? నేను చాలా పాత సినిమాలు కోట్ చేస్తున్నాను, ఎందుకు చెప్పనా? అందులో సాహిత్యం ఉంది, ఆ సాహిత్యంతో పాటు మంచి సంగీతం ఉంది. అది వినగానే మనలో ఒక మార్పు ఉంది. ఏమంటే ఎవరైనా సరే, అంటే వాగ్దానం సినిమా ఎందుకు చెప్పానంటే ఘంటసాల గారు అందులో హరికథ పాడారు. అక్కడ తెర మీద ఉన్నది ఎవరు? రేలంగి. అసలు రేలంగి పాడేస్తున్నాడేమో అన్నంత బాగా, అద్భుతం. అందులో ఆ రచన ఎవరు చేశారు తెలుసా? శ్రీశ్రీ గారు. ఆ శ్రీశ్రీ గారు ఏమని కాంప్లిమెంట్ అనకూడదు, ఏమని కీర్తించారంటే నారాయణ దాస్ గారిని, సంగీత సాహిత్యములు సరితూచిన త్రాసు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు. ఇది బిగ్ హ్యాండ్ శ్రీశ్రీ గారు. అమ్మా ఇప్పుడు నీకు గొంతు బాగాలేదు అడుగుదామంటే, అదే పెళ్ళుమని నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇలా అడిగి మరి అది గుర్తు ఆవిడకి ఇబ్బంది, చాలా గట్టిగా పాడాలి యాక్చువల్గా అది. కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ డైలాగ్ అవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇప్పుడు గట్టిగా పాడకూడదు, ఎందుకంటే పాపం గొంతు ఆడేశారు. నాకు చాలా ఇష్టమైన పద్యం, అది రచించిన శ్రీశ్రీ గారు అద్భుతం. చూడండి సీతా కళ్యాణంలో శివుని విల్లు ఎక్కువ పెట్టడానికి రామచంద్రుడు వెళుతున్నప్పుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు రచించింది. శ్రీశ్రీ గారు సినిమాటిక్ గా వేరది. ఇది సీతా కళ్యాణంలో కన్నవారు అంటే శ్రీరామచంద్రుడు చూసిన వారు. ఇందులో సాహిత్యం తొలక ఇది చూడండి, కన్నవారు ఎవరు? కౌసల్య దశరథులు. శంకరు ధనువేకిడ తల కొను వేరుని కన్నవరెంత ధన్యులా. రామచంద్రుడు వెళ్ళాడు, విశ్వామిత్ర మహర్షి ఒక్కసారిగా అలా సైగ చేయగానే నడిచి వెళుతుంటే ఈ పద్యం ఈ కీర్తన వస్తుందన్నమాట మా హరికథలు. శంకర ధనువు ఎక్కువ పెట్టడానికి వెళుతున్న వీరుణ్ణి కన్నవారు ఎంత ధన్యులు అని అంటుండగా గంటలు గల్లు మనియే గుండె రూపులకు జల్లు మనియే జానకి దేహము నిమేషమునందే నయము భయము జయము విస్మయము గదురా. అద్భుతం. ఆవిడ హరికథకు రాలేని తెలుసు కదా మీకు, కేవలం సినిమా మాత్రమే కాదు, అది కేవలం ప్రవృత్తి, ఇదే అసలు వృత్తి. ఎందుకంటే మనని లోకం ఎలా గుర్తిస్తే మనం సక్సెస్ అయినట్టు తెలుసా? పెద్ద వ్యాపారవేత్తగానో పెద్ద నటుడుగానో పెద్ద రాజకీయ నాయకుడుగానో కాదు, లోకంలో మనని భగవద్భక్తుడిగా గుర్తిస్తే మనం సక్సెస్ అయినట్టు. మా అందరికీ మా మధ్వ సాంప్రదాయంలో
మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పేరు చివర దాస అని ఇస్తారు. మీకు తెలుసు నా పేరు రాధామనోహర్ దాస్. అలా పేరు చివర దాసు వస్తుంది ఎందుకు అంటే మనం భగవంతుడికి దాసులం. ఈ దాస భక్తుల్లో టాప్ మోస్ట్ ఎవరు? కపివరేణ్యుడు. రామదాస్ అంటే ఎవరు కాదు, హనుమంతుడే కదా. దాసోహం కోసలేంద్రస్య అని చూడండి, ఆయన అడ్రస్ ఆయన చెప్పుకున్నాడు. నేనెవరు? ఇంకా కదా, దాసోహం అని చెప్పుకున్నారు. కాబట్టి మన అందరి లోపల మనందరికి ఒక పోయాకాలం ఉంది. ఏంటి పోయాకాలం? నేను. ఇందాక మనం గజేంద్రుడి గురించి చెప్పుకున్నాం, 1000 ఏళ్ళు ఫైటింగ్, 500 ఏళ్ళు నేను, 500 ఏళ్ళు నా వాళ్ళు, అంటే మన నాశనం చేసేవి ఈ రెండు అని. నమ్మాలవారి పేరు విన్నారుగా, 1200 అలవారిలో ఒకరు. వారు అసలు జీవితకాలంలో ఎప్పుడు నేను అనే పదమే వాడలేదంట. ఆ నేను బదులు వారు ఏం వాడతారు? మేము. మీరు గమనించండి, సినిమాల్లో పెద్ద ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు మన పూజ్య చిన్నజయ స్వామి వారు కానీ, ఎప్పుడన్నా నేను అనే పదం వస్తుందా? మీరు గమనించండి, మేము. ఈ నేను పదం మనం కూడా ఎక్కువ వాడేయకూడదు. నేను విన్నాను, ఎవరైతే రోజుకి 2 సార్లు నేను వాడతారో, 2 సార్లు నేను వాడితే రాస్తాడంట. ఎవరో చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే ఎవరో చాగంటిగా చెప్పారు. ఆయనతోనే చెప్పాను నేను కాశీలో, మీరే చెప్పారండి నేను అన్నట్టు చిత్రంగా చూశారా. ఏం చెప్పారు? చిత్రగుప్తుడు అంటే చిత్రంగా చూసి గుప్తంగా రాస్తాడంట. ఏమన్నా విన్నారా? చిత్రంగా చూసి గుప్తంగా రాస్తారంట. మా గురువు గారు చెప్పారు, అది పెద్ద పుస్తకం, దాని పేరు ఏదో ఉంది నోటికి రాదు, ఆ పుస్తకం మీద నడుస్తూ రాస్తాడంట. ఆ పుస్తకం మీద నడుస్తూ మన చిట్టా రాస్తాడంట. మనం ఎన్నిసార్లు నేను అన్నామో అలా 2 సార్లు అన్నప్పుడల్లా 2 కొమ్ముల జంతు జన్మ ఒకటి శాంక్షన్ అవుతూ ఉంటుందంట. ఎప్పుడు వినలే కదా, నేను విన్నాను, చాలా కాలం అయింది విని. నేను అని 2 సార్లు అన్నప్పుడల్లా ఓ జంతువు ఫాము మనకు రెడీ అయి ఉంటుందండి. ఎందుకంటే ఈ నేను భావం వాటికి ఎక్కువ ఉంటుంది, లేకపోతే వాటిని వాళ్ళు రక్షించుకోలేవు కదా. మనం కూడా ఆ జంతువులాగే భావింపబడకూడదు. మనం ఈ శరీరంలో ఉన్నాం, మనం మాత్రమే ఆత్మసాక్షాత్కారం పొందగలము, పొందాలి. ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే ఒక ఇస్కాన్ పుస్తకంలో ఫస్ట్ మొట్టమొదటి అధ్యాయం పేరు నిన్ను నువ్వు తెలుసుకో. మనకి 60 వచ్చిన, 75 వచ్చిన, 82 వచ్చిన మనం ఇంకా వెనకాల తోక కావాలి. మన రికగ్నైజేషన్ కోసం తోక కాదంటే కేక, ఓకే అంటే కాక. అసలు మనం ఇదా ఇందులో ఉన్నదా? మనం ఎవరు? ఇదా ఇందులో ఉన్నదా చెప్పండి కదా. అలా చెప్తాం అంతే, రియలైజేషన్ ఎప్పుడు అవుతాం? కాస్త సాధన చేస్తే అవుతాం. అంతా నువ్వే. అదే అన్నమయ్య చెప్పారుగా, నాహం కర్త హరి కర్త అంటే అన్నమయ్య భాషలో అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష. అలా పాడుతూ పోతే చాలా పాడాల్సి వస్తుందని గాపిస్తున్నాను, కానీ అర్థం చేసుకోండి. మనం పొద్దున్న లేస్తే ఈ భావం ఉందే, నేను నాది నేను నాది
దీనివల్ల ఎంత బంధం అంటే మరణించేటప్పుడు 40,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలుగుతుంది. ఈ ఒక్క కథ భాగవతంలో చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇవాళ నుంచి రేపు ఈ పాడి దాకా చెప్తూనే ఉండగలం. అంత కంటెంట్, అంత కరెంటు మన దగ్గర ఉంది. కానీ వినేవాళ్ళు ఉండద్దు, అందుకని విన్నంతసేపే చెప్పాలి. అజామిలుడు పేరు విన్నారండి? పోలే, సంతోషం. అజయామిలహ. ఈ అజామిలుడు గొప్ప పండితుడు, మంచి కుటుంబంలో పుట్టాడు. కానీ కారణం గుణసంగస్య బౌద్ధదేవుతారు. ఎవడైనా చెడిపోవడానికి కారణం ఏంటి? అసంగదోషం. అసంగదోషం, వాడు మంచివాడైనా అసంగదోషం, దానివల్ల నాశనం అయిపోతాడు. ఇతను పొద్దున్నే పువ్వులు తేవడానికి ఎక్కడికో వెళ్ళాడు, చూడకూడని దృశ్యం చూశాడు, అది మనసులో పడిపోయి దాన్ని మర్చిపోలేక ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆ వేశ్యతోనే జీవిస్తూ ఆ వేశ్యతో 10 మంది పిల్లలు కనేశాడు. వీడి పౌరోహిత్యం గాలికి కలిసిపోయి ఆవిడతో జీవించాలి, ఆవిడలా జీవించాలి కాబట్టి మందు, ఇంకా ఏమంటారు, కక్క చొక్క ముక్క ఏముంటాయి కదండి, మకారాలు. మకారం అంటేనే వికారం. వాళ్ళు వెళ్తుంటారు ఆ ప్రకారం, దాటిపోతుంటారు ప్రకారం. వాళ్ళు ఇతను అలా 10 మందిని కనేస్తే ఆఖరి వాడి పేరు నారాయణ అని పెట్టారు. కాలం ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఏమంటే ఎవడైనా కోవిడ్ ఎక్స్పెక్ట్ చేశాడా? వచ్చేయలేదు. మనకి డేవిడ్ తెలుసు, కోవిడ్ తెలియదు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ కంటే డేవిడే ప్రమాదం అని తెలిసింది కదా. అవునా? శవం బ్యాచ్ గారు వచ్చి మా శవాన్ని నమ్ముకోండి అంటారు. పోనీ శవాన్ని నమ్ముకుంటే ఎవడన్నా ఉద్ధరింపబడ్డాడంటే ఏమీ లేదు. అన్నయ్య ఇక్కడ ఉంటాడు, కర్చీఫ్లు అమ్ముతుంటాడు తెలుసా అన్నయ్య? సతీష్ అన్నయ్య ఆయిల్ అది అమ్ముతాడు కదండి. వాళ్ళకి తెలియట్లే, వాళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళకు పాట పాడితే అర్థం అవుద్దమ్మా. వాయి కలవరి కలవరి కలవరిది సాంగ్ రాశాను నేను, యాక్చువల్గా దాని మీద రాశాను పాడాను, కానీ ఎక్కడ ఉంది. ఈ కలవర ఆయిలు అమ్ముతాడు కదా, బోల్డ్ అంత ప్రభావం ఉందా వ్యక్తి కదా. ఆ కర్చీఫ్లతో కొన్ని రోగాలు అవి తగ్గిస్తారు కదా. అతను ఒకడే కాదు, జాన్ వెస్లీ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, తెనాల్లో జానుబాబు కావచ్చు, వీళ్ళందరూ, ఆ పిడి సుందరరావు కావచ్చు, వీళ్ళందరూ కళ్ళజోడు లేకపోతే అది బుక్ సాధవలేదండి. నేను అందుకనే వాళ్ళకి టైటిల్ పెట్టాను ఏమని, పవర్ఫుల్ గ్లాసెస్ పవర్లెస్ జీసస్ రాసుకో సాంబార్. ఇప్పుడు మీకు అంత పవర్ ఉంది కదా, ఇప్పుడు పోపు అంటే తెలుసా? అది మీరు ఒంట్లో వేసే పోపు కాదు, మీరు పోపు అంటే అది అనుకుంటారు. పోపు అంటే పాపుల్లో తోపు. ఆ విషయం కూడా మీకు తెలీదు, పాపులకే పాపి. ఇప్పుడు పాట ఉండే చిన్నప్పుడు, దొంగలకే దొంగ గరానా దొంగ, పాపులకే పాపి పెద్ద పాపి, ఆయన పేరు పోపు, పెద్ద పాపి. పోపు అంటే మనం ప్రధాన అర్చకుడు అంటామా, అలా ప్రధాన పాపి ఇచ్చుకోవాలి పోపు, అది పెద్ద విషయం ఉంది. అయితే ఈ పోపు వాళ్ళ దాంట్లో తోపు, ఆయనకి లేకుంటారు సోపు. ఆయన పోతాడు ఎల్లుండో రేపు, ఎందుకంటే ఆల్రెడీ కుర్చీ కుర్చీ తర్వాత బెడ్ తర్వాత ఆయన మీద వేసేది మడ్ మట్టి పెట్టేస్తారు హెడ్ అంతే కదండి, పెట్టులో పెట్టేస్తారు కదండి. ఆయన పాపం కుర్చీలోకి వచ్చాడు, ఆయన వీల్ చైర్లోకి వచ్చాడు, మోకాలు పనిచేయట్లే. ఇక్కడేమో ఈ బెల్లంపల్లి ప్రవీణ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు, అతను ఎంత పవర్ఫుల్ అంటే 2 అంతస్తులు పైనుంచి వాడేవాడు పడిపోయాడు. పడిపోతే సార్ పక్క టెంకులు పట్టుమని ఇరిగిపోయి అంటాడు. అలా అనగానే వెంటనే బ్రహ్మానందంది అరేహా అది వస్తుంది అనమాట. పట్టుమని ఇరిగిపోయినాయంట, విరిగిపోతే వీడు ఇప్పుడు నీకు పరిగెత్తాలందా అంటాడు. నడవాలందా కదా పరిగెత్తడం, పట్టుమని పక్క టేబుల్కి ఇరిగిపోతే వాడిని పరిగెట్టడం, భలే పరిగెడతాడు అలా ఆ ర్యాంప్ మీద వీడు ర్యాంప్ లాగా
ఇలా పరిగెడతాడు. ఏమండి ఈ రెండంతస్తులు మీద నుంచి పడిపోయినని పరిగెత్తిచ్చేవాడు, కిడ్నీలో రాళ్ళు బాగు చేసేవాడు, మరి కళ్ళజోడు లేకపోతే బుక్ ఎందుకు చదవలేకపోతున్నారు? బాలరాజు బాలరాజు రెండు చొక్కల ఆయిలు వేసుకోవచ్చు కదరా కళ్ళల్లో, కళ్ళ ఆయిలు వేసుకోవచ్చు కదా. జనాలకేమో ఆయిల, సతీష్ అన్నయ్య జీవితం రాయిల, వచ్చిన పాపలు బతుకు స్పాయిల కదా. కాబట్టి మనం గొర్రెలు కాకూడదు, బుర్ర వాడే తీరాలి. అజామిల్డి గురించి చెబుతూ అది ఎందుకు చెప్పానంటే, అజామిల్ని బలి తీసుకున్నది వేశ్య, ఇప్పుడు మన హిందువుల్ని బలి తీసుకుంటుంది వేశ్య లాంటి క్రైస్తవం. అది వేశ్య ఇది వేశ్య రాసుకోండి, ఎందుకంటే వేసి అట్రాక్ట్ చేసి వాడిని లాగింది. వీళ్ళు అదే పని చేస్తున్నారు, ఇక్కడికి వస్తే రోగములు తగ్గిపోవును, ఇక్కడికి వస్తే పరలోకం. ఎక్కడ్రా పరలోకం, ఎక్కడ్రా పరలోకం? రామ అని రెండు అక్షరాలు పట్టుకుని రామదాసు గారు రాముణ్ణి పొందాడు, దానికి రుజువు గోల్కొండ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ రెండు అక్షరాలు పట్టుకుని 200 ఏళ్ళు కాలేదు మోక్షాన్ని పొందాడు త్యాగరాజస్వామి వారు. రామ రెండు అక్షరాలు పట్టుకుని మోక్షం పొందింది కవయిత్రి మల్ల, గట్టిగా 150 ఏళ్ల క్రితం వెంగమాంబ, 600 ఏళ్ల క్రితం అన్నమయ్య. మరి మీ యొక్క పరిశుద్ధ నామం వలన ఎవడైనా పరలోకం పొందినట్టు ఈ రాత్రికాల సమయం ఒక్కడినైనా దేకించండి. మీకు మీకు తెలుసో తెలీదో, ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక బాంబేలో ఒక పాపి, పాపి అంటే పాస్టర్ అంటుండేవాడు, అని అందరికి అన్ని తగ్గించేవాడు. వాడు మాత్రం బీపీ షుగర్ వచ్చిపోయాడు, ఆయనకి ఎవరు తగ్గించలే. శవాలు నేపెట్టుకుంటారు కదా శవం బ్యాచ్ గారు, పాల్ దినకరన్ అని ఒక చెన్నైలో ఉండేవాడు, వాళ్ళు ఎంతమందినో చచ్చిపోయిన వాళ్ళు లేపేశాడు, వాళ్ళు చచ్చిపోయాడు, వాళ్ళ అబ్బాయి లేపట్లే, వాళ్ళ అబ్బాయి లేపట్లే. ఇంకో జోక్ చెప్తా, మొన్న కారులో వెళ్తూ పేర్లు పడవు కదా ఎవరండి అని ఫోన్ చేశాను, ఏదో గొర్రె ఏం పేరు అన్నా, పేరు ఎంత బాగుంది చూడండి, శ్రీరాముల పాల్ దినకరం. ఇంటి పేరేంటి? ఇంటి పేరేంటి? ఇంటి పేరులోనే వాడికి పుణ్యం వచ్చేసింది, వాడేమో పరిష్టడు అయిపోయాడు. అది దేవుడిది, మధ్యలో పాలు నెయ్యి వస్తుంటాయి అంటే వీళ్ళు రామాయణం చదవరు, భగవద్గీత చదవరు, కొంచెం బైబిల్ కూడా చదవరు తెలుసా. సంకలో పెట్టుకుని కోపల దగ్గరికి వచ్చి ఆ పాపులమో మేమో అంటుంటాడు. మీరెవరన్నా పాపులా చేతన చూద్దాం, మీరు పాపులర్ అవ్వండి, పాపులర్ అవ్వటం. ఏం చెప్పాను, ఏం చెప్పావు, ఏం చెప్పావురా, అర్థమైందా? మీరు పాపులర్ అవ్వండి, పాపులు అవ్వకండి. అమృతస్య పుత్ర, అర్థమైందా? మనం భగత్ సింగ్ వారసులం, ఉద్ధమ్ సింగ్ వారసులం, రాణా ప్రతాప్ వారసులం, గురు గోవింద్ సింగ్ వారసులం, హాతీరామ్ బాలాజీకి వారసులం, త్యాగరాజ స్వామి వారికి వారసులం, ఆదిశంకర్లకు వారసులం, శివాజీకి వారసులం, శంభాజీకి వారసులం, కోదండం పట్టిన రాముడికి వారసులం, కొండనెత్తిన కృష్ణుడికి వారసులం. అంతేగాని రెండు చెక్కల మీదే చచ్చిపోయిన శవానికి నాకు ఏ సంబంధం లేదు. అందుకే ఒక పాట చెప్తాను, ఒక్క చరణం, అంత పెద్దది ఒక్క చరణం. ఆదిశంకరు నిశంకారావం, ఆదిశంకరు నిశంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు.
జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనబోయ్, ఆ వివేక వాణి నాదనబో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీ పిక్కటిల్లగా, దిక్కులన్నీ పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి జై శ్రీరామ్. ఈ ఒక్కటి కంక్లూడ్ చేస్తాను. ఈ అజామిలుడు గొప్పవాడైనా పతనం అయిపోయాడు. మనం కూడా గొప్పవాళ్ళనే, కానీ పతనం చేయడానికి ఎంతమందో ఎదురు చూస్తున్నారు. మనని ఎంతమంది ఎన్ని రకాలుగా పతనం చేయి చూస్తున్నారంటే, ఎవరైనా ఆడపిల్ల బొట్టు పెట్టుకుంటే, గాజులు వేసుకుంటే, ఇంకో ఆడపిల్లే ఆ పిల్లని డిస్కరేజ్ చేస్తుంది. ఏంటి ఏదో మటన్ చేసినది. యాక్చువల్గా మూడు మర్చిపోకూడదు పిల్లలు, మూడు మర్చిపోకూడదు. చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇంటు లేదా పట్టు. ఈ మూడు మర్చిపోకూడదు. మనం మనలా జీవిస్తేనే మనకు విలువ. తెరిస్సామే అని ఒక ఇంగ్లాండ్ ప్రధానిగా ఉండేది ఆవిడ, ఒక 7-8 ఏళ్ల క్రితం. ఎప్పుడు ఆవిడ మన ప్రధానమంత్రి వెళ్తే ఇండియన్ లేడీని ఎవరినో పిలిచి నాకు శారీ కట్టండి అని శారీ కట్టించుకుని ఆవిడ మన భారత ప్రధానమంత్రికి వెల్కమ్ చెప్పింది. ఆవిడ అలా స్కర్ట్లో వెళ్ళకూడదు అనే ఇంగితం ఆవిడకుంది, భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవం. మరి మనకే లేదే, మనకే లేకుండా పోయిందే. ప్రపంచం అంతా మన వైపు చూస్తుందండి. యూరోప్లో, యుఎస్లో, చాలా కంట్రీస్లో చర్చిలు అమ్మేస్తున్నారు. తెలుసా తెలీదా? మీరు కొట్టండి నెట్లో చర్చ్ ఫర్ సేల్, వాళ్ళు అమ్మేస్తున్నారు. అవన్నీ టెంపుల్స్ కిందో రెస్టారెంట్ల కిందో మారిపోతున్నాయి. అవుట్డేటెడ్ మెడిసిన్ ఎవడైనా వాడతాడా? ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఎవడైనా వాడతాడా? వాళ్ళకి అక్కర్లేదు, మనకెందుకు? పోనీ మన దగ్గర లేని ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటే చెప్పండి, మనం జాయిన్ అయిపోదాం. వాళ్ళ దగ్గర ఒక అమ్మ ఉందా? ఎడారి మతాల్లో మంచి అమ్మ ఉందా? అన్నం ఉందా? ఆ మాటకు వస్తే స్నానం ఉందా? ఆ మాటకు వస్తే కడుక్కోవడం కూడా లేదు, అడుక్కోవడం తప్ప. వాళ్ళు మనకి చెప్పేది మనం వినేదినా? దైవాన్ని దర్శించిన దేశం, సర్వము దైవమని భావించిన దేశం మట్టిలో. సినిమా పాటలో కూడా ఎంత సాహిత్యం అండి. అణువు అణువు వెలసిన దేవా, అణువు అణువు నీవు కనిపింపరావా, అణువు అణువు వెలసిన దేవా. అంతటా దైవాన్ని చూస్తాం. అదే కదా ఇందాక అన్నమయ్య పాటలు కూడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతా 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 భగవంతుని చూడగలిగేటువంటి దృష్టి మన అంత. ఎందుకండి ఎవరిదో వద్దు. మన తనికెల భరణ గారు మొన్న ఈ మధ్య గట్టిగా 2-3 ఏళ్ల క్రితం కదా రాశారు. ఏం రాశారు? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు,
కళ్ళు మూయగలడు. ఎంత సాహిత్యం అండి, అలా అంతటా దైవాన్ని చూడొచ్చు కదా. ఇందాక యోగి వేమన గురించి చెప్పాను కదా, ఆ యోగి వేమన సినిమాలో సాంగే ఆ ఒక్క ముక్క. ఏది ఆయన ఎంత గొప్ప సాహిత్యం అంటే చూడండి. నేను మీరని పొరపడవద్దు, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలే ప్రేమించండి, జీవహింస మానండి. ఎంత గొప్ప సాహిత్యం అండి, ఒక సినిమా పాటలో కూడా ఇంత సాహిత్యం కలిగిన మనము వాడెవడితో చెప్పించుకునే స్థితిలో ఉన్నామా? నా వాదం సనాతన వాదం, నా వాదం అందరికీ ఆమోదం, పాత బత్తీలు పుట్టించలేదు నా వాదం, కొత్త దేశాలు పుట్టించలేదు నా వాదం, ప్రపంచంపై దాడి చెయ్యలేదు నా వాదం, ప్రపంచాన్ని విడగొట్టలేదు నా వాదం, నా వాదం సనాతన వాదం, నా వాదం అందరికీ ఆమోదం. ఇది నేనే ఒక వారం క్రితం కొంచెం ఆవేదన కలిగి అలా అలవోకగా వచ్చిన కవిత. అంటే అంత పెద్ద పొడుగుంది అది, అంతా చెప్పలేను కాబట్టి కొంచెం చెప్పాను. మన వాదం ప్రపంచం అంతటా ఉన్నటువంటి వాదం. ఎక్కడైనా తవ్వండి, అమ్మా మాట్లాడద్దు, ఎక్కడైనా తవ్వండి, ఎక్కడ తవ్వినా ఒక శివలింగం వస్తుంది, ఎక్కడ తవ్వినా ఒక విష్ణుమూర్తి దొరుకుతాడు, ఎక్కడైనా ఒక గణపతి కనబడతాడు. మరి ఎడారి మతాలకు సంబంధించిన ఎక్కడైనా ఏదైనా కనబడుతుందా? అందుకే చెప్తాను, నా ధర్మానికి ఎవిడెన్స్ ఉంది, నా ధర్మానికి ఎపిక్స్ ఉన్నాయి, మాకు ఎథిక్స్ ఉన్నాయి. ఎవిడెన్స్, ఎపిక్స్, ఎథిక్స్ ఉన్న వాళ్ళం మేము. ఇవి లేనివాళ్ళు వచ్చి మాకు చెప్పేది ఏంటి? అందుకని అన్నీ ఒకటనేటువంటి జబ్బు ఏమైనా ఉంటే తొలగించుకోండి, ఈ కబుర్లు చెప్పకండి. ఈ కబుర్లు ఎవడైనా చెప్తే పాత బస్తీలో నగర సంకీర్తనకి వెళ్దాం, అప్పుడు చెప్పండి. ఎవడొస్తారు? అన్నీ ఒకటైన కబుర్లు చెప్పకండి. అర్థమైందా? ఈ దునియా మొత్తంలో, ఈ దునియా మొత్తంలో అంతటా దైవాన్ని చూసేది చూడమని చెప్పేది మన ఒక్కలమే. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. అర్థమైందా? కేకే మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ అయోధ్య విషయంలో ఆయన అన్ని రీసెర్చ్ చేసిన వ్యక్తి, ఆయనే చెప్పారు ఈ భారతదేశం సెక్యులర్ దేశంగా ఎప్పటిదాకా ఉంటుంది, అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ దిస్ రిమైన్ సెక్యులర్ కంట్రీ, అదర్వైజ్ నో సెక్యులరిజం. అర్థమైందా? మనకెవడో సెక్యులర్ పాఠాలు చెప్పడానికి సరిపోడు, మనకెవడో శాంతి వచనాలు చెప్పడానికి సరిపోడు. ప్రపంచాన్ని దోచుకున్న మతాలవి, దేశాన్ని నాశనం చేసిన మతాలవి, ప్రపంచంలో కోట్ల మందిని చంపిన మతాలవి. వాడు మనకి చెప్పేదేమిటి? అందుకని సర్వేజన సర్వేజన చెప్పండి, దీనికంటే గొప్పదేమన్నా ఉందేమో ఎవరి దగ్గరైనా? సంగత్యత్వం సంపదత్వం అంటుంది వేదం, కలిసి నడుద్దాం ఉంటుంది. ఎందుకు మనం కార్యక్రమం అంతా అయిపోయి ఏం చెప్తుంటాం? ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సహ 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 యజ్ఞ అంటాం. అంత ఎందుకంటే కోవిడ్ బాక్సుల మీద ఏం రాశారు తెలుసా మీకు? సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖవాక్ భవేత్. ఏమిటండి అర్థం? ఏంటండి? ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు. ఎవరికి అన్నారు? హిందువులకి అని చెప్పలే. అదే వాళ్ళ దాంట్లో అయితే
వాళ్ళ ప్రకారంగా మనం ఎవరో తెలుసా? అకార్డింగ్ టు ఖురాన్ వీఆర్ ఆల్ కాఫిర్స్, అకార్డింగ్ టు బైబిల్ వీఆర్ ఆల్ అన్యులు. వాళ్ళేమో వాళ్ళేమో పుణ్యులు, మనం అన్యులా? వాడు మనకే పుట్టి అన్యులు. ఏంటమ్మా బుట్టి పెట్టుకోలేదు అన్న? ఆ బంజారేంచు జగన్నాథ స్వామి గుడి ఉంది కదా, అక్కడ బస్ స్టాప్ ఉంటే ఎప్పుడూ వెయిట్ చేస్తున్నా. ఒక ఆవిడ బొట్టు పెట్టుకోలేదు, పర్లేదు నాన్న పోలేదు అడిగి ఎలా. ఆహా, ఇది కదా బాధ్యత. ఏం పేరు నాన్న? పేరు విలాస్ రెడ్డి. విలాస్ రెడ్డి. విలాస్ గివ్ ద బిగ్ హ్యాండ్. చూసారా, అలా ఆలోచించాలి, అలా స్పృహ ఉండాలి. వాడికి రిలాక్స్ ఇద్దామని వచ్చారు, ఎవరు పరిచయం లేదు. గుడ్ బై. నేను అక్కడ బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ బొట్టు లేదు. ఏమా బొట్టు లేదు అంటే, నేను క్రిస్టియన్స్ అందే అంటే బొట్టు పెట్టుకోకూడదమ్మా అంటే పెట్టుకోకూడదండి. ఏ ఎందుకు పెట్టుకోకూడదు? మీ బుక్లో రాసి ఉన్నాను. ఉంది ఏం రాస్తున్నాయి? అన్నిళ్ళు పోలి ఉండరాదు అని పోలికాక ఎత్తి. మీకు అర్థం కాదు కదా, నెమ్మదిగా చెప్పనా? వాళ్ళ చెప్పాను కదా, అలా చెప్తే ఏమవుతుంది? దేవుడు మన చూచున్నాడు. ఇలా చెప్పొచ్చుగా, అలా చెప్పడు. దేవుడు మన చూచున్నాడు. గుడికి చచ్చిపోతా అలా చెప్పచ్చు. నువ్వు చెప్పలేదు కాదన్నా, అసలు నెమ్మదిగా చెప్పచ్చు కదా. వాడు భయపడి గుండెపోటు చచ్చిపోవాలా? అలా చెప్పాలా? అలా అరవాలేమో. అలా ఎందుకు అరుపుతున్నారని గొర్రెలు అడిగితే అది అర్థమైందా? అలా అరవకపోతే కలెక్షన్ రాదు వాళ్ళకి. అది సరే, నేను విడ ఏమ్మా బుట్టి ఎందుకు పెట్టుకోవాలంటే మేము అలా పెట్టుకోకూడదు, మాకు రాసి ఉందాను. ఏం రాసి ఉన్నాను అంటే, అన్యుల్లా ఉండకూడదు. అన్యులు అంటే ఎవరన్నా? అది క్రిస్టియన్స్ కాని వాళ్ళంతా అన్యులు. అన్యులు అంటే బయటోడని. ఎంత గొప్ప పుస్తకం, ఎంత మంచి కట్టుబాట్లు, మంచి మంచి కట్టుబాట్లు కదా. నేను అన్నాను, మరి బొట్టెట్టుకోకూడదు, మరి మెట్టెలు గాజులు చీర నువ్వు సపోజ్ టు వేరు గౌనేమో అన్నాను. నోరు తెరిచేసి ఆన్సర్ ఉండదు వాళ్ళకి. ఆన్సర్గా పేరేమో సునీత. ఎందుకని? గొర్రె అయిపోయింది. గొర్రె అయితే ఏముంది? గొర్రె ఉండదు, బుర్రదొబ్బుద్ది. నేను ఇందా చెప్పానుగా, గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కాదంతే. చక్కగా లక్ష్మీదేవిలో ఉండొచ్చు కదా, కట్టు బొట్టు జుట్టుతోను. మనం పొద్దున్న లేచి, మా అమ్మ అయితే, మా అమ్మ బతుకున్నంతకాలం ఓపుకున్నంతకాలం ఇంటి ముందు కల్లాపు చెల్లేదు, ముగ్గు వేసేది. ఇప్పటికీ అవకాశం ఉండి అలా ముగ్గు వేస్తున్న తల్లులు ఎవరైనా ఉన్నారు? అమ్మో ఒరే తిప్పరా తిప్పడు, అమ్మో అమ్మ 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 గట్టిగా గట్టిగా. చూసారా, ఒక్క మొక్కలో చెప్పనా? మనది ముగ్గు బ్యాచ్, వాళ్ళదేమో పెగ్గు బ్యాచ్. మీరే చెప్పండి ఏది ప్రపంచానికి అవసరం? ఇంటి ముందు పిండితో, బియ్యం పిండితో ముగ్గు వేసేవారు. ఎందుకు? పక్షులు కూడా బాగుండాలనే కోరిక కలిగిన వాళ్ళం మనం. ఆ పక్షుల్ని పేరు చెప్పి శాంతి పావురాలు పైకి ఎగరేసి వాటినే మళ్ళీ ప్లేట్లో పెట్టుకు తినేసే పాపిస్ట్ వాళ్ళు. తేడా లేదు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు అనాలి కదా, అలాగే ఆల్ ఆర్ నాట్ సేమ్ అది కూడా చెప్పాలి. నువ్వు రారా తల్లి? అమ్మీద, ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు వాళ్ళే చెప్పాలి. ఒక్క 5 నిమిషాలు ఒక మంత్రం చెప్పిస్తాను, తర్వాత. ఏం పేరు? శ్రీ సంహిత. ఈ అమ్మాయికి ఒక్క విషయంలో ముందు చప్పట్లు కొట్టాలి. ఎందుకో చెప్పండి, ఎందుకు చప్పట్లు కొట్టాలి చెప్పండి? చెప్పులు తీసింది అంటే గాజులు వేసుకో అంటే, మిగిలిన చెడ్డ అక్షర చెడ్డదని కాదు, అది బంగారు తల్లి. చెప్పలేదు అంతే, మనం చెప్తే వెంటనే వేసుకుంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వేసుకుంటుంది, అనుమానం ఏం లేదు. లేదా వాళ్ళ అమ్మని వేసుకుంటుంది, గాజులు వేసుకోండి, లేదా వాళ్ళ అమ్మని వేసుకోండి. సరదా, అందరూ బంగారు, మన పిల్లలు కదండి, అందరూ బంగారు తల్లులే. మనం చెప్పట్లేదు అంతే, వాళ్ళ చెడ్డ పిల్లలు ఏం కాదు. మన పిల్లలు ఎప్పుడూ వజ్రాలేదు. అయితే ఇంగ్లీష్లో సరదాగా తిడతాను, సరదాకి స్లీవ్లెస్, సిగ్గులెస్, బట్లెస్, బొట్లెస్,
బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. నీకు వర్తించదు వాళ్ళకి. ఏ నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే, సమిత 5000 సమానమా? అందరూ ఇదే ఆన్సర్ కదండి. 5000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? అన్ని మతాలు సమానా? అప్పుడు ఎప్పుడో చాలా కాలం క్రితం కళ్ళు మానండోయ్, కళ్ళు తెరవండి అని ఒక నినాదం ఇచ్చారు.